దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యము ఆదికాండం 45వ అధ్యాయము 8వ వచనమును మనం చూసినట్లయితే, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికిని ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను అని చెప్పి మనం చదువుతున్నాం. ఈ వాక్యంను మనం చూస్తే ఇది యోసేపు చెప్పుచున్న మాటలు. అంటే ఎప్పుడు చెప్పుచున్నాడంటే, ఆయన అన్ని శ్రమలు దాటి చివరికి ఆయన రాజు గృహంలో రాజు భవనంలో ఉంటూ ఆయన గొప్ప పదవిలో ఉండి సింహాసనంలో కూర్చుంటున్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్న మాట. ఆయన అంటున్నాడు, మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. తన సహోదరులను చూసి చెప్తున్నాడు, మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, దేవుడే కానీ మీరు నన్ను పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా ఉంచాడు. ఇంకా చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ అంటున్నాడు, అందరికీ ఆయన ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటికి ఏలికగాను ఒక రూలర్గా నన్ను ఇక్కడ దేవుడు ఉంచాడు, దేవుడే నన్ను ఇలా చేశాడని చెప్పి దేవునికి ఆ ఘనతను ఇస్తున్నాడు. కానీ ఆయన జీవితం మనం చూసినట్లయితే, ఆయన గడిచి వచ్చిన మార్గం మనం చూస్తే చాలా చాలా కష్టమైనది కదా. అదే రీతిగా ఇక్కడ మనం ఇంకా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన 5వ వచనంలో ముందు ఉన్న మాట చూస్తే, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అంటున్నాడు. అంటే చూడండి ఎంత మంచి మనసు ఆయనకి. ఆయన అంటున్నాడు, ప్రాణ రక్షణ కొరకు దేవుడే ఇవన్నిటినీ ప్లాన్ చేసి నన్ను ముందుగా మీకు ముందుగా పంపించాడని. ఏ ఒక పిలుపు పొందిన ఒక సేవకుడు కానివ్వండి, మీరు కానివ్వండి, ఒకవేళ మీ జీవితంలో నష్టములు కష్టములు అన్ని అనుభవించినా కూడా, ఏదైనా కూడా మీరు దేవుని అందు ఉన్నప్పుడు అవన్నీ కూడా మేలు కొరకే దేవుడు మీ జీవితంలో చేస్తాడని మీరు నమ్మాలి. ఆ రీతిగా మీరు నమ్మినట్లయితే ఇక్కడ యోసేపు చెప్పిన రీతిగా మీరు కూడా ఏదో ఒక ఉద్దేశంగా సింహాసనంలో కూర్చోవలసిన అవసరం లేదు. ఏదో ఒక మంచి స్థాయిలో మిమ్మల్ని దేవుడు ఉంచి ఇతరులకు మేలు కలుగునట్లు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆ రీతిగానే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక, దీవించును గాక. ప్రార్థిద్దాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రణాళిక మీకు ఉంది ప్రభువ తండ్రి. ఆ రీతిగానే ప్రభువ ఎవరిని కూడా ప్రభువ హెచ్చించడం నీ వలన సాధ్యం కాబట్టి ప్రభువ అందరినీ తగిన కాలంలో తగిన సమయంలో హెచ్చించి వారిని ఆశీర్వదించమని, యోసేపు వలె వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబోవు వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికి శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.